కర్నూలు జిల్లాలోని కోడుమూరులో విశాలాంధ్ర విలేకరిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ అనుచరుడైన బలరాం అనే వైసీపీ గుండా దాడి చేయడాన్ని నిరసిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ఏపీడబ్ల్యూజే తాలూకా సహాయ కార్యదర్శి ఆరిఫ్, మండల అధ్యక్షులు విజయ్, ఉపాధ్యాయులు అంజీ, సాదిక్, నరేష్ నిరసన వ్యక్తం చేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడుమూరులో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న సమయంలో కవరేజ్ చేస్తున్న విశాలాంధ్ర విలేకరి సతీష్పై వైసీపీ గుండా బలరాం దాడి చేయడం సిగ్గుచేటన్నారు. రోజు రోజుకు వైసీపీ ప్రభుత్వంలో దాడులు పెరుగుతున్నాయని, నిర్భయంగా పత్రికా రూపంలో ప్రజలకు తెలియజేసే విలేకరులపై ఇలాంటి దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు.